మరి ఏ ఒపీనియన్ తీసుకున్నా ఏ సర్వే తీసుకున్నా ఏ లోకల్ బాడీ ఎలక్షన్స్ తీసుకున్నా ఏ బై ఎలక్షన్స్ తీసుకున్నా ఒకటే ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి మేము సపోర్టివ్గా ఉంటాం అందుకే క్లియర్గా నేను చెప్పగలను 2024 జగనన్న వన్స్ మోర్ అని ప్రజలు డిసైడ్ అయ్యారు అందుకే మేము చెప్తాం బై బై బీపీ ఎందుకంటే బీపీ వచ్చి ఊగిపోతాడు హాయ్ ఏపీ బై బై వైసీపీ అంటాడు వైసీపీకి బై బై చెప్పేంత సీన్ ఆయనకు లేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కారు ఇదే నా శాసనం అంటే ఆయన శాసనసభ గేటు కూడా తాకలేకపోయాడు ఈరోజు జగనన్నని ఓడిస్తానని మళ్ళీ అంటే మళ్ళీ హిస్టరీ రిపీట్ అవుతుంది కళ్యాణ్ గారు కనీసం ఎమ్మెల్యే కూడా కాలేరు రెండోది ఏదైతే ఈస్ట్ వెస్ట్ లో 34 సీట్లలో హటావ వైసీపీ అంటాడు మొన్నటి వరకు ఏపీ నుంచి వైసీపీని తీసేయండి అంటారు ఇప్పుడు 34 జిల్లాలకు ఆయన పరిమితం అయ్యాడు ఓకే ఆయనకు నేను సూటిగా చెప్తున్నా 34 కాన్స్టిట్యూన్సీలు ఈస్ట్ వెస్ట్ లో వైఎస్ఆర్సీపీ రాకుండా చేస్తాను అంటున్నావు కదా నీకు దమ్ము ధైర్యం ఉంటే 34 సీట్లలో నువ్వు ఇండిపెండెంట్ గా నీ క్యాండిడేట్లు నించోబెట్టు అప్పుడు చూద్దాం ఊర్కే వచ్చి ఏదో ఊగిపోవటం మన జాతరలు జరుగుతాయి మనకి తిరుపతిలో అందరికీ బాగా తెలుసు రెండు యాప్ మండలం ఇస్తే రెండుసేపు ఊగుతాడు మళ్ళీ షూటింగ్ డబ్బింగ్ అంటే వెళ్ళిపోతారు పాలిటిక్స్ అలా కాదు పాలిటిక్స్లో ఓపిక ఉండాలి ప్రజల మీద ప్రేమ ఉండాలి ప్రజలకి మంచి చేయాలన్న చిత్తశుద్ధి ఉండాలి ఇవన్నీ వైఎస్ఆర్ కుటుంబానికి ఉన్నాయి కాబట్టే ఆ రోజు వైఎస్ఆర్ గారు ఈరోజు జగన్ గారు చరిత్రలో ఎవ్వరు చేయనటువంటి విధంగా గొప్ప గొప్ప చారిత్రాత్మక నిర్ణయాలతో పదకాలతో ప్రజల జీవితాల్లో వెలుగును నింపారు కాబట్టే ప్రజలు ఆ కుటుంబానికి అండగా ఉన్నారని తెలుసుకోండి ఊరికే ఎగరటం వల్ల ఎవరూ కూడా పట్టించుకోరు మేము ముందు ఈయన మళ్ళీ లోకేష్ గారి పాదయాత్ర ఫెయిల్యూర్ అయింది కాబట్టి ఈయన వచ్చి ఏం చేస్తాడో అనుకుంటే ఈయన వచ్చిన తర్వాత అర్థమైంది ఈయన కూడా ఎమ్మెల్యేగా గెలవడని అటు లోకేష్ ఇటు పవన్ గారు వాళ్ళు ఎమ్మెల్యేగా గెలవడానికి ప్రయత్నించండి మీరు జగన్ గారిని ఓడించి జగన్ గారిని ఏదో చెయ్యాలి అనేది కలలో మాత్రమే మీకు ఇళ్లలో కుదరదు అనేది తెలుసుకోమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా నేను పవన్ కళ్యాణ్ గారు బీజేపీ పార్టీ తోటి ఎలియన్స్ లోకి వెళ్ళిన తర్వాత ఆయన తోటి నేను మళ్ళీ మాట్లాడలేను ఏ రాజకీయాలు మాట్లాడలే ఏం మాట్లాడలేదు డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారికి మిగతా జిల్లాల కన్నా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో పట్టు ఎక్కువ ఉంటుంది అది ఎందుకు అన్నది మీకు తెలుసు నాకు తెలుసు కదా మళ్ళీ చెప్పుకోకర్లేదు వారాహి యాత్ర నా లెక్క ప్రకారం బాగా జనం వస్తున్నారు డెఫినెట్గా ఆ జనం పొలిటికల్ పార్టీ క్రౌడ్ కాదు అంటే తెచ్చుకున్న జనం కాదు అది సినిమా యాక్టర్లకు అడ్వాంటేజ్ ఉంటుంది పవన్ కళ్యాణ్కి మిగతా యాక్టర్స్ కన్నా ఎక్కువ వస్తారు ఎప్పుడు ఆయన ఓడిపోయినప్పుడు కూడా చాలా ఎక్కువ వచ్చారు సో యాత్ర అయితే సక్సెస్ ఇక రేపు ఎలక్షన్లో ఏంటన్నది ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేస్తారా తెలుగుదేశం బీజేపీ అది కలిసి చేస్తారా అన్నదే మెయిన్ ఇప్పుడు వెయిటింగ్ పీపుల్ ఆర్ వెయిటింగ్ దాంట్లో ఆయన ఉద్దేశపూర్వకంగా చేశాడా లేదా అనుకోకుండా చేశాడో తెలియదు కానీ చాలా కన్ఫ్యూజన్ అయితే క్రియేట్ అయింది ఆయన స్పీచ్లు బట్టి సో లెట్ అస్ వెయిట్ అండ్ సీ నాకేం పవన్ కళ్యాణ్ గారు రాకూడదనో చంద్రబాబు నాయుడు గారు రాకూడదనో జగన్మోహన్ రెడ్డి గారు నెక్కకూడదనో నాకేం లేదు ఎవరు నెగ్గినా పెద్ద తేడా ఉండదని నేను అనుకుంటున్నాను మనకు సంబంధించినంతవరకు సార్ నమస్తే సార్ నమస్తే దేశ రాజకీయాల మీద మీకు చాలా అనుభవం ఉంది కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన తర్వాత రేపు 5 రాష్ట్రాలు ఎన్నికలు జరగబోతున్నాయి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంతో పాటు తెలంగాణ రాష్ట్రం ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎత్తుగా లేవనుకోబోతున్నాయి ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ పార్టీలకు చాలామంది పొంగులేడు శ్రీనివాసరెడ్డి అంటే వ్యక్తులు కూడా జాయిన్ అవుతున్నారు అంటే కాంగ్రెస్ పార్టీ రథసారథి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలని చెప్పేసి ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి లాంటి వ్యక్తులు కూడా కంకణం కట్టుకున్నారు దీన్ని ఎలా చూస్తారు మీరు జనరల్గా సౌత్ వరకు బీజేపీకి పెద్ద మన మంది వేరు నేను చాలాసార్లు చెప్పాను వాళ్ళదేమో అయోధ్య రాముడు మందేమో భద్రాద్రి రాముడు భద్రాద్రి రాముడు మీకు తెలుసు కదా రామదాస్ అంత గొడవ చేస్తే తానీషా కనిపించాడు రామదాస్ కనిపించవాడిని వదిలేయని చెప్పాడు అక్కడ అయోధ్య రాముడు కొట్టుకుంటారు బాగా ఇక్కడ మనం కొట్టుకునే టైప్ కాదు మనది ఫ్రెండ్లీ హిందూ ముస్లిం అంది నవాబు పట్టుకెళ్ళి నగలిచ్చేవాడు అది ఇప్పటికి కూడా తెలంగాణ సీఎం పట్టుకెళ్తున్నాడు మొన్నటిదాకా ఆంధ్రప్రదేశ్ సీఎం పట్టుకెళ్ళేవాడు ఆచారం స్టార్ట్ అయింది ఏంటంటే రాముల వారి కళ్యాణానికి నిజాం నవాబు గారు తీసుకెళ్ళి
నగలు ఇచ్చి అయ్యో ముత్యాలు పట్టుకుని వెళ్ళాలి ఊరేగింపు. మన కల్చర్ అది సౌత్లో. సో సౌత్లో మత ఇది చేసేటువంటి పార్టీకి పెద్ద ఉండకపోవచ్చు. కర్ణాటకలో ఇంకోటి మనం అబ్జర్వ్ చేయవలసింది ఏంటంటే, కర్ణాటకలో బీజేపీ ఓడిపోయింది కానీ బీజేపీ ఓట్ షేర్ పెద్ద తగ్గల, చాలా తక్కువ 1% కూడా తగ్గల. అయితే జేడిఎస్ వీక్ అవటం వల్ల ఆ ఓటు కాంగ్రెస్కి షిఫ్ట్ అయింది, క్లియర్గా తెలిసిపోతుంది చూస్తుంటే. అది కాంగ్రెస్కి అడ్వాంటేజ్ అయింది. ఏదైనా కర్ణాటక గెలుపు అన్నది కాంగ్రెస్కి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక పెద్ద బూస్ట్. దాన్ని డెఫినెట్గా నెక్స్ట్ రాహుల్ గాంధీ పాదయాత్ర తర్వాత రాహుల్ గాంధీ వేరు. నేను పర్సనల్గా కూడా కలిశాను ఆయన, ముందు కలిశాను మొన్న కలిశాను, చాలా తేడా ఉంది. డెఫినెట్గా రాహుల్ గాంధీ ప్రామిసింగ్ లీడర్ అయ్యాడని నేను అనుకుంటున్నాను. దీని ప్రభావం డెఫినెట్గా ఉంటుంది. రాబోయే రాష్ట్రాల ఎన్నికలు అంటారా, ఎన్నికల టైంకి ఏమడిగో, ఇప్పుడు యూనిఫామ్ సివిల్ కోడ్ అంటున్నారు, ఇది ఏం చేస్తుందో తెలియదు మనకి. అందుకే అంతసేపు చెప్పాను ఇది. సో ఇలాంటివి ఏం చేస్తారో తెలియదు కొత్తవి. ఎందుకంటే బీజేపీ వాళ్ళకి మిగతా పార్టీలకి తేడా ఏంటంటే, బీజేపీ పార్టీకి ప్రిన్సిపల్ ఉంది. వాళ్ళు ఆ ప్రిన్సిపల్ తోటి 70 ఏళ్ళ నుంచి ఆ ప్రిన్సిపల్ నమ్ముకుని ఉన్నారు. ఆ ప్రిన్సిపల్ తప్పు అని చెప్పేది చెప్పే వాళ్ళకి ప్రిన్సిపల్ లేదు. వీళ్ళకి కూడా ప్రిన్సిపల్ ఉండాలి. అలా ప్రిన్సిపల్ ఉన్నది కాంగ్రెస్ పార్టీ ఒకటి ఉంది, కమ్యూనిస్ట్ పార్టీ ఒకటి ఉంది. రీజనల్ పార్టీస్లో పెద్ద అధికారంలోకి రావడం అనేది ప్రధానమైన అంశం తప్ప పెద్ద ప్రిన్సిపల్. అందుకే బీజేపీ ఉంటే బీజేపీతో ఉంటారు, కాంగ్రెస్ ఉంటే కాంగ్రెస్తో ఉంటారు. సో రేపు రాష్ట్రాల్లో జరగబోయే ఎన్నికల గురించి మాత్రం నేనేం ప్రిడిక్ట్ చేయలేను, కానీ డెఫినెట్గా కాంగ్రెస్ విల్ పెర్ఫామ్ బెటర్.